హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? రేపే చివరి కార్తీక సోమవారం. మీ అందరు కూడా కార్తీక సోమవారపు శుభాకాంక్షలు. ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో పోలి పాడ్యమే కాకుండా మిగతా రోజులలో కూడా మనము నదులలో, బావులలో, చెరువులలో కూడా దీపాలు అనేది వదులుతూ ఉంటాం నీళ్ళలో. అలా వదిలేటప్పుడు అరటి డొప్పలు లేనప్పుడు ఏ విధంగా మనము నీళ్ళల్లో దీపాలు వదలాలి, అలాగే దీపాన్ని వదిలేటప్పుడు ఏ పద్ధతులు పాటించాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయొద్దండి, ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాను ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా నది స్నానం చేయాలని ఆరాటపడుతుంటారు, అలాగే నీళ్ళలో దీపాలు వెలిగించాలని చెప్తూ ఉంటారు. అలా చేసే వాళ్ళందరూ కూడా సింపుల్గా ఇలాంటి మీద మీరు ఈ యొక్క దీపాలు అనేది వెలిగించుకోవచ్చు. ఆకులలో, ఆ తర్వాత కొబ్బరి చిప్పలలో, అరటి డొప్పలలో మీరు ఈ యొక్క కార్తీక మాసంలో దీపం అనేది వెలిగించుకోవచ్చు. అలాగే మనం ఇంట్లో వెలిగించాలంటే ముందుగా ఎలా వెలిగించాలో చూపిస్తున్నారు. ఇంట్లో పోలిపాడ్యమే కాకుండా సాయంత్రం సంధ్యా సమయంలో కూడా మనము సోమవారము, శనివారము, శుక్రవారము ఇలాంటి రోజులలో కూడా మనము ఈ యొక్క కార్తీక దీపాలు అనేది నీళ్ళలో వదలచ్చు. ఇంట్లో ఒక చిన్న ప్లేటు కానీ లేదంటే బేసన్ కానీ లేదంటే పర్వాత పళ్ళం కానీ ఏదైనా తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు అన్నీ వేసి రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని ఆ తర్వాత దీపాలు మనము ఇలా నీళ్ళల్లో వదిలినట్టయితే అంటే నది స్నానం చేసిన లెక్క మనము భావించుకోవచ్చు. అంటే మనము అనుకోవచ్చు అన్నమాట. అంటే మనకు చెరువులు, బావులు ఇవన్నీ కూడా చాలామందికి అందుబాటులో ఉండవు. ఇప్పుడు మా ప్రాంతంలో చూసుకుంటే మాకు ఏ నదులు లేవు, ఏ బావులు, చెరువులు ఏమీ లేవు. మనం ఇంట్లో బోర్ వాటర్తో స్నానం చేయాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం ఇంట్లోనే ఈ విధంగా ఒక చిన్న టబ్లో కానీ బేషన్లో కానీ వాటర్ వేసి అందులో దీపాలు అనేది వెలిగించుకోవచ్చు. ప్రతిరోజు మనకు అరటి డొప్పలు దొరకాలంటే కష్టం. అవి కూడా కొన్ని ప్రాంతాల వాళ్ళకే దొరుకుతాయి, తోటలున్న దగ్గరనో లేకపోతే టౌన్లలో, సిటీలలో అయితే అమ్ముతుంటారు పూల మార్కెట్లో. మా సైడ్ అయితే అసలు అమ్మడం లేదు, ఆ తర్వాత మాకు దొరకడం కూడా కష్టం. కాబట్టి ఇలా ఆకుల మీద కూడా మనము ఈ యొక్క దీపాలు అనేది వెలిగించుకోవచ్చు అని చాలామంది పండితులు చెప్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ మీకు చేసి చూపిస్తున్నాను. అందుకోసం ఏంటంటే కొన్ని ఆకులు, తమలపాకు ఉంటే తమలపాకు లేదంటే మర్రి ఆకులు కానీ ఉంటాయి కదా, కొంచెం పెద్దగా ఉన్నటువంటి ఆకులు, జిల్లేడాకులు కానీ ఏవైనా సరే ఆకులు తెచ్చుకొని శుభ్రంగా కడిగి వాటికి కూడా కొంచెం పసుపు కుంకుమలు పెట్టి రెడీ చేసుకోవాలి. ఆకులు లేకపోతే మనం ఎలాగో కార్తీక మాసంలో సోమవారాలు, శనివారాలు, గురువారాలు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, అలా కొట్టిన కొబ్బరికాయలలోంచి ఆ కొబ్బరి తీసేసి చిప్పలు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకొని వాటిని దీపాలకు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత వీటి మీద మనం ఏం చేస్తామంటే మనం దారపు ఒత్తులు, మనకు ఈ వచ్చేసి పడవ ఒత్తులు నిలబడవు, ఎందుకంటే పడవుగా ఉంటాయి కాబట్టి అవి మనకు ఈ దీపం వెలగడానికి కుదరవు. కాబట్టి పువ్వొత్తు తీసుకోండి, తామరొత్తులు కానీ పువ్వొత్తులు కానీ తీసుకొని రెండు రెండు కలిపి ఒక ఒత్తిలాగా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక ఒత్తిలాగా పెట్టుకొని మీరు ఈ యొక్క ఆకుల మీద రెడీ చేసుకొని దీపాలను తయారు చేసుకొని నీళ్ళల్లో వదలచ్చు అనమాట. చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను రెండు రకాలుగా. లేదు మాకు ప్రతిరోజు అరటి డప్పలు దొరుకుతాయంటే వాటి మీదైనా మీరు వెలిగించవచ్చు. సపోజ్ ఇంకొక చిన్నది ఏంటంటే ఈ కొబ్బరి చిప్పలోనే బియ్యం పిండి కూడా పెట్టి మనము వాటికి చిన్న గుంటలాగా చేసి ఒత్తులు పెట్టి దీపాలను రెడీ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఒక 5-10 నిమిషాలు ఒత్తి వెలుగుతూ ఉంటుంది. మనం ఏదైనా శ్లోకం కానీ లేదంటే ఏదైనా చదువుకున్నంతసేపు ఆ దీపం అనేది వెలుగుతూ ఉంటుంది.
అలా అయినా చేసుకోవచ్చు. లేదు మనం ఇలా చేసి నీళ్ళల్లో వదిలి ఒక నమస్కారం చేసుకునే వరకు ఉంటే చాలనుకుంటే ఈ విధంగానే చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఆకులు అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి. కొబ్బరి చిప్పలు కానీ ఆకులు అనేది అందుబాటులో లేదని మాత్రం మనం అనుకోకూడదు. ఎందుకంటే ఇంట్లో కొబ్బరికాయలు కొట్టకపోయినా ఏ గుడికి వెళ్ళినా కొబ్బరి చిప్పలు దొరుకుతాయి, బయట ఎవరినైనా అడిగినా ఇస్తారు. ఇవన్నీ కూడా మనకు చాలా అవైలబుల్గా ఉంటాయి. ఇలా రెడీ చేసుకొని ఆ తర్వాత ఒక్కొక్కటి మనము ఈ వాటర్లో రెడీ చేసుకున్న వాటర్లో మనము వదలాలన్నమాట. ఆ యొక్క వదిలేటప్పుడు కూడా దేవుడికి మనస్ఫూర్తిగా ఆ శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ నమస్కారం చేసుకొని ఒక్కొక్క దీపాన్ని మనము అక్కడ వదలాలన్నమాట. ఈ విధంగా ఈ యొక్క కార్తీక మాసంలో పోలిపాడ్యం రోజు కానీ మిగతా రోజులలో కానీ మనము ఈ యొక్క దీపాలు అనేది నీళ్ళలో వదలచ్చు. ఇదండి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇక్కడ మీకు చేసి చూపించాను కదా. వీడియో అందరికీ నచ్చే ఉంటుంది. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది ముందుకు వెళ్తుంది. నా వీడియో ముందుకు వెళ్తే 10 మంది తెలుసుకుంటారు, 10 మందికి షేర్ అవుతే వాళ్ళు కూడా ఇలాంటి కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. వీడియో ఇంకా ఏమైనా కావాలి, కార్తీక మాసం కానీ నెక్స్ట్ మార్గశిర మాసం వస్తుంది, ఇలాంటి వాటికి సంబంధించి దేవుడికి సంబంధించినటువంటి ఏమైనా పూజా వివరాలు కానీ ఏమైనా మీకు కావాలనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. అలాగే మన ఛానల్లో మంచి మంచి పరిహారాలు కూడా ఉన్నాయండి, అవి కూడా మీరు చేసుకోవచ్చు. ధనము అంటే డబ్బు పోగొట్టుకున్నా, తిరిగి రావాలన్నా, మంచిగా చదువుకోవాలన్నా, వీటన్నిటి కూడా మంచి మంచి పరిహారాలతో నేను ఇక్కడ చెప్పానండి. దిష్టి తీసే విధానాలు అన్నీ కూడా ఉన్నాయండి. చాలామంది కూడా ఫాలో అవుతున్నారు. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఇలాంటి వీడియోస్ షేర్ చేయడం వల్ల వాళ్ళు తెలుసుకుంటారు, ఇవి చేసుకొని వాళ్ళు కూడా మంచిగా ఉపయోగించుకుంటారు. ఇదండి ఈరోజుటి ఈ వీడియో. మరి ఒక్కసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు. మీ అందరికి కూడా కార్తీక సోమవారము శుభాకాంక్షలు. అరటి డొప్పలు, ఆకలు, కొబ్బరి చిప్పలు ఈ మూడిటల్లో మనము కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వల్ల చాలా మంచిది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోగలరు. ధన్యవాదాలు.